నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం. త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. సార్ దీని యొక్క విశ్లేషణ తెలుపండి. ఏంటంటే ఇంకా ప్రపంచంలో అన్నీ నువ్వే, తల్లివి, తండ్రివి, స్నేహితుడివి, ఆప్తుడివి, మిత్రుడివి, అంతేకాదు డబ్బు, వస్తువులు, బంగారం అన్నీ నువ్వే, ఇంకా నీకు మించినటువంటిది నాకు లేదు, ఇవన్నీ అన్నీ కలిపితే నీ రూపం. అంటే తల్లి తండ్రి అంత విశ్వాసం అన్నమాట. ఇక్కడ ఒక చిన్న కథ ఒకటి గుర్తొస్తుందమ్మా. అంటే బాబా మీద అన్నీ సర్వస్వం నువ్వే అని చెప్పి మనం నమ్మినప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక అనుభవం ఇక్కడ గుర్తొస్తుంది. కాకాసాహెబ్ దీక్షిత్ 30,000 రూపాయలు, అప్పట్లో 30,000 రూపాయలు అంటే ఆలోచించుకో ఎంత పెద్ద అమౌంటో, 30,000 రూపాయలు ఒక మార్వాడికి అప్పుపడతారు. అప్పుపడ్డప్పుడు ఏమైందంటే ఇంకా ఆ మార్వాడికి ఒక డేట్ చెప్తాడు, ఈ డేట్లోపు నేను ఇచ్చేస్తాను అని చెప్పి. ఇచ్చేసిన తర్వాత ఆ డేట్ దగ్గరికి వస్తున్న కొద్దీ కాకాసాహెబ్ దీక్షిత్కు ఆందోళన ఎక్కువైపోతుంటుంది, ఎలా కట్టాలి. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ చాలా పేరు మోసినటువంటి లాయరు, అప్పట్లోనే మంచి కన్సల్టెన్సీ ఉంది, అనేక రకాల సమస్యలకు అనేక రకాలైనటువంటి వాటికి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఒక పెద్ద మంచిగా పేరుంది. ఒకవేళ మారడి వచ్చి గొడవ చేస్తే పరుగు పోతుందేమో అని చెప్పి ఆలోచిస్తుండగా ఒకరోజు ఒక స్వప్నం వస్తుంది. వచ్చి ఆ స్వప్నంలో ఆ మార్వడి ఎవరైతే అప్పించారో, అప్పించిన మార్వడి వచ్చి హడావుడి చేస్తుంటాడు, నువ్వు ఎలా సరే ఈరోజు అప్పు తీర్చాల్సిందే అని చెప్పి. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ ఆ మారడితో చెప్తాడు ఆ స్వప్నంలో, సర్ చిన్నీలాల్, సర్ చందూలాల్ వీళ్ళు బొంబాయిలో ధనవంతులు, వీరు నా మిత్రులు, నీకు తప్పకుండా వాళ్ళు నా తరఫున నీకు డబ్బు కడతారు, వాళ్ళు నాకు సహాయం చేస్తారు, ఆ సహాయం చేస్తే వచ్చిన డబ్బుతోటి నీకు నేను డబ్బు వాళ్ళే కడతారు నీకు అని చెప్పి పంపిస్తారు. అనుకోకుండా మేలుకు వస్తుంది. మేలుకు వచ్చిన తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్కి ఏం అర్థం కాదు, అవును నన్ను నేను పూర్తిగా సాయిబాబాకు సర్వస్వ శరణాగతి చేశాను, చేసిన తర్వాత నా యొక్క అప్పును సాయిబాబా నన్ను ఆదుకుంటాడు, సాయిబాబానే నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని చెప్పి నేను అనాలి కదా స్వప్నంలో కూడా. నిజంగా నేను సర్వస్వ శరణాగతి చేస్తే ఆ విధంగా నేను స్వప్నంలో కూడా అదేవిధంగా మాట్లాడాలి కదా. ఈ సర్ చందూలాల్, సర్ చిన్నీలాల్ ఎక్కంచెలు వచ్చారు, నేనేంటి, నేనే మాయలో పడ్డాను, బాబా నేను తప్పు చేశాను, స్వప్నంలో నిన్ను కాకుండా వేరే వాళ్ళని తలుచుకున్నాను, ఎలానైనా సరే ఆ మార్వడి అప్పు తీరేలాగా నువ్వే కాపాడాలి అని చెప్పి బాబాగారు వేడుకుంటారు. వేడుకున్న తర్వాత ఇంకా అప్పు కట్టే డేట్ దగ్గరికి వచ్చింది, డేటే కాదు ఆ రోజు వచ్చేసింది. కొన్ని గంటల్లో మార్వడి ఇంకా రాబోతున్నట్టు కబురు వచ్చింది, ఖచ్చితంగా ఆ రోజు 30,000 కట్టాల్సిందే, లేకపోతే పరుగు పోతుంది. సరిగ్గా మార్వడి వచ్చే 2 గంటల ముందు కాకాసాహెబ్ దీక్షిత్ స్నేహితుడి కొడుకు ఆఫీస్కి వస్తాడు, 30,000 రూపాయలు పట్టుకొని వస్తాడు. ఎందుకు వస్తాడంటే, మా నాన్నగారు నాకు ఈ డబ్బు ఇచ్చారు, ఇచ్చి ఎక్కడన్నా మదుపు చేసుకో, అంటే పెట్టుబడి పెట్టుకో, పెట్టుకుంటే నీకు మంచి లాభాలు వచ్చే చోటనే పెట్టుకుంటే నీ జీవితం సాఫీగా ఉంటుంది, దాని మీద వచ్చేటువంటి దానితో నీ జీవనాన్ని నువ్వు కొనసాగించవచ్చు అని చెప్పి మా నాన్నగారు నా జీవనం వృత్తి కోసం ఇది ఇచ్చారు, ఇది ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుందో మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పి ఒక కన్సల్టెన్సీ కోసం అని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గరికి అబ్బాయి వస్తాడు. వచ్చినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ చాలా వివరిస్తాడు, ఈ కంపెనీలో పెడితే ఈ షేర్లలో పెడితే ఇంత వస్తుంది, లేకపోతే ఇక్కడ పెడితే ఇక్కడ ఇంత వస్తుంది, లేకపోతే ఇక్కడ పొదుపు చేస్తే నీకు ఇంత నెలలా వస్తుంది అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆఖరికి ఒక మాట చెప్తారు, వీళ్ళందరూ కూడా నీకు ఇవన్నీ ఆప్షన్స్ చెప్పాను, వీళ్ళందరూ కూడా నీకు ఎవరు తెలియదు, నీ తండ్రి నా మీద నమ్మకంతో ఇక్కడికి పంపించాడు కదా, ఇంకొకటి చివరిగా ఒకటి చెప్తాను, అది నీకు సమంజసం అయితేనే నువ్వు చెయ్యి అని అంటాడు. ఏం చెప్తానంటే, నేను ఒక పేరు మోసిన లాయరు, నా దగ్గరికి నీలాగానే చాలామంది సలహాలు తీసుకోవడానికి వచ్చి ఫీజులు ఇచ్చి వెళ్తుంటారు, నాకు విల్లేపార్లతో పాటు నాకు ఇక్కడిక్కడ స్థిరాస్తులు ఉన్నాయి, కాకపోతే నాకు ఒక 30,000 రూపాయలు లైబిలిటీ ఉంది, ఆ లైబిలిటీ కట్టుకోవడానికి నీ డబ్బు నాకు ఇచ్చినట్టయితే నీకు ఈ రూపంలో తిరిగి ఇస్తానని చెప్పి చెప్తాడు, అది నీకు సమ్మతమైతేనే ఇవ్వు అంటాడు.
వచ్చినటువంటి అబ్బాయి మారుమాట మాట్లాడకుండా 30,000 రూపాయలు కాకాసాహెబ్ దీక్షిత్ చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆ 30,000 రూపాయలను పట్టుకొని బిక్కబెట్టాడు అసలు కాకాసాహెబ్ దీక్షిత్. బాబా ఇది నువ్వు నిన్ను నమ్ముకుంటే జరిగేది, ఇది ఇది డబ్బు నా ఆఫీసుకు నచ్చుకుంటూ వచ్చింది. నేను ఏ సార్ చిన్నులాల్ దగ్గర కానీ ఏ సార్ చందులాల్ దగ్గర కానీ నేను పోలేదు, నువ్వే తెచ్చిచ్చావు నాకు, అది విశ్వాసం అంటే అని చెప్పి చెప్తాడు. అందుకనే దళిన లుటంగలు ఉన్నటువంటి ఈ తమేవ మాతా పితాత్వమేవ యొక్క అర్థం కూడా అదే, సర్వస్వం నువ్వే అనుకున్నప్పుడు సర్వం ఆయన బయటేస్తాడు. అది అంత విశ్వాసం మనకు ఉండాలి ఇక్కడ. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకున్నాము సార్. కాయేన వాచ మనసేంద్రియేణ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. సరి, దీని యొక్క విశ్లేషణ తెలుపండి. ఏంటంటే ఇక్కడ మనం దేహం చేత కానీ ఇంద్రియాల చేత కానీ మరిత కర్మల చేత కానీ ఏది చేసినా అన్నీ నీకే సమర్పిస్తున్నాను, కాబట్టి నేను ఏ కర్మలైతే చేస్తున్నాను ఆ కర్మలన్నింటినీ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నీకు నేను సమర్పిస్తున్నాను. ఎందుకంటే అమ్మా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా సచ్చరితలు చెప్తారు, బాబా సచ్చరితలు చాలా స్పష్టంగా రాయబడ్డది ఆ వాక్యం, ఎవరైతే గురునామస్మరణ చేస్తారో, గురు కథలు చదువుతారో, గురువు ధ్యాసలో ఉంటారో, వారి పాదాలకు తడి అంటకుండా భవసాగరాన్ని దాటిస్తాను. గురు కథా శ్రవణం, గురు కథా కీర్తనం చేయువారిని నేను భవసాగరాన్ని కాళ్ళకు తడి అంటకుండా దాటిస్తాను. భవసాగరం అంటే ఇప్పుడు మామూలుగా నీళ్ళలో పోతే మన కాళ్ళకు నీళ్ళు అంటుతాయి కదా, అంటుతుంది కదా. అంటే మనకు తెలియకుండానే మనం చేసినటువంటి కర్మలన్నింటినీ తప్పించి ఎప్పుడూ గురు కథాశ్రవణం, గురు కథా కీర్తనం చేస్తున్నప్పుడు మనకి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. ఇది సచ్చరిత, ఇది సచ్చరితలు చెప్పింది. కాబట్టి ఇక్కడ కూడా ఈ పాటలో కూడా గలిన రంగాలు కూడా ఏంటంటే అన్నీ మేము చేసే కర్మలన్నీ వాక్కు చేత, ఇంద్రియాల చేత, రకరకాల మేము చేసేటువంటి కర్మలన్నీ కూడా నీకే అప్పగిస్తున్నాం. కాబట్టి మన యొక్క కళ్యాణను బాబాకు అప్పగించిన తర్వాత ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవద్దు, ఆయనను మనల్ని ముందుకు నడిపించే సారథి ఆయనే. కాబట్టి ఆయన తీసుకెళ్తున్నటువంటి మార్గంలో మనం వెళ్ళడమే మన బాధ్యత. అప్పుడే భవసాగరాన్ని కాళ్ళకు తడి అంటకుండా దాటిస్తాడు. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు మనం నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. అచ్యుతం కేశవం రమణారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. సార్, దీని యొక్క విశ్లేషణ తెలుపండి సార్. అంటే అచ్యుతం కేశవం, రాముడైనా కృష్ణుడైనా అన్నీ నువ్వే, అన్ని భజనలు నీకే, నీలోనే అన్ని స్వరూపాలను మేము చూసుకుంటున్నామని చెప్పి అదొక కీర్తన చేయడం జరిగింది. ఇక్కడ మనము ఏమర్థం చేసుకోవాలంటే అమ్మా, అనంతమైనటువంటి ఒక భగవత్ స్వరూపం మనిషి రూపంలో మన ముందు నడయాడింది. ఆయనే సద్గురు సాయిబాబా. ఆయన పాదాలను మనం పట్టుకొని ఇంకా నాకు భగవత్ సాక్షాత్కారం కలగాలనడం ఎంత అవివేకం అంటే, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పరమాత్మ పాదాలు పట్టుకున్నావు, పట్టుకొని కూడా నాకు సాక్షాత్కారం కావాలి అని అంటే ఎంత అవివేకం అంటే, మండే సూర్యుని కింద కూర్చొని నాకు వెలుగును చూపించు అని అడిగినట్టుంటుంది అన్నమాట. కాబట్టి అన్ని స్వరూపాలు నీవే, అనంతమైనటువంటి భగవత్ శక్తి నీలో ఉంది, ఇదిని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలమ్మా. సాయిబాబా దగ్గరికి మనం వెళ్ళినమంటే, ఆయన పాదాలను మనం ఆశ్రయించినమంటే భగవత్ అనంతమైనటువంటి భగవత్ శక్తి ఆయనలో దాగి ఉంది. లేకపోతే ఈరోజు మనం చూస్తున్నాం షిరిడిని, ఎప్పుడో ఒక 100-150 సంవత్సరాల క్రితం ఒక భిక్షువు రూపంలో వచ్చినటువంటి ఒక ఫకీరు ఈరోజు రాజాదిరాజగా, ఒక సంవత్సరానికి ఆయన భక్తులు 400 కోట్ల రూపాయలు కానుకలుగా ఇస్తున్నారంటే కొత్తగా ఎవరివ్వరు.
ఎందుకు ఇస్తారు రూపాయి, నేను ఎందుకు ఇస్తా ఊరికే, నాకేదైనా చేస్తేనే ఇస్తా అంటే ఆయన ఎంతమందికి ఎన్ని మేలు చేసుంటే, ఎన్ని కోరికలు తీర్చుంటే 400 కోట్ల రూపాయలు దక్షిణ వచ్చింది అది. కాబట్టి ఆయన ఎప్పుడు అందరినీ, ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరినీ ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. గతంలో క్రితం ఎపిసోడ్లో చెప్పాను నేను, కనీసం కన్న కొడుకును కన్న కూతుర్ని ఒకనొక క్షణంలో తల్లిదండ్రులన్న దూరం చేసి ఈసరించుకొని బయటికి వెళ్ళగొడతారేమో కానీ ఒక్కసారి ఆయన దగ్గరికి పోయిన తర్వాత నువ్వు నా వాడివి కాదు అని పంపించిన వాళ్ళు ఎవరూ లేరు. అది బాబా యొక్క గొప్పతనం. చాలా చక్కగా చెప్పారు సార్. మధ్యాహ్న హారతిలోని ఇంకొన్ని పాటల యొక్క విశ్లేషణాన్ని రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. సాయిరాం.